తెలంగాణ రాష్ట్రం ఏర్పాటయ్యాక ఎన్నో సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టడం జరిగిందని, పెన్షన్లు, రైతు బంధు ద్వారా ప్రజలకు ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు డబ్బులు అందిస్తుంటే ప్రధానమంత్రి, కేంద్ర ప్రభుత్వం సిలిండర్ ధరలు పెంచుతూ డబ్బులు వాపస్ గుంజుకోవడం జరుగుతుందని మెదక్ ఎమ్మెల్యే పద్మా దేవేంద్రరెడ్డి అన్నారు. చినశంకరంపేట మండల కేంద్రంలో రైతు వేదికల మండలంలోని 50 మంది లబ్ధిదారులకు కళ్యాణ లక్ష్మీ షాది ముబారక్ చెక్లను ఎమ్మెల్యే పద్మా దేవేంద్రరెడ్డి చేతుల మీదుగా పంపిణీ చేశారు. అనంతరం ఆమె మాట్లాడుతూ, తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక ఎన్నో సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టడం జరిగిందని, 24 గంటల ఉచిత విద్యుత్తో పాటు రైతు బంధు, రైతు బీమా, కళ్యాణ లక్ష్మి వంటి పథకాలు దేశంలో ఎక్కడా లేని విధంగా తెలంగాణ రాష్ట్రంలో అమలు చేయడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే పద్మా దేవేందర్రెడ్డితో పాటు జెడ్పీటీసీ మాధవీరాజు, రైతు బంధు మండల కన్వీనర్ లక్ష్మారెడ్డి, సర్పంచుల ఫోరం మండల అధ్యక్షులు యాదగిరి యాదవ్, ఇన్ఛార్జ్ తహసీల్దార్ మహేందర్, వివిధ గ్రామాల సర్పంచులు, ఎంపీటీసీలు తదితరులు పాల్గొన్నారు. సిలిండర్ అంతకుముందు 400 రూపాయలు, 400 రూపాయలు ఉండే, ఇప్పుడు 1250 రూపాయలు సిలిండర్. కట్టెలు దొరకలే, సిలిండర్ పోయి చేసుకోవాలా, గ్యాస్ ఒకటే 400 రూపాయలు 1200 చేసింది. ఇవ ఇది కదా, సారేమో పైసలు ఇస్తూ రెగ్యులర్ తీసుకో, పెన్షన్ తీసుకో, కళ్యాణ లక్ష్మి పథకం తీసుకో, రైతు బంధు తీసుకో, ఇంత రైతు బీమా తీసుకోరే సార్ పైసలు తీసుకుంటూ వస్తుండు, ఆయన ఇంటికి వెళ్ళి సాల్వ్ చేసుకుంటూ వస్తుండు. బంగారం 3 తులాలు వచ్చింది 100 రూపాయలు అంటే 30 వేలకు ఉన్నప్పుడు, ఇప్పుడు ఎంతైంది? 50 లో 56 లో కొడతట్లేదు, దాన్ని రాష్ట్ర చూసినట్లేదు. ఎంత కట్టచ్చింది ఉండాలి, రాష్ట్ర పరిపాలన ఎట్లా జరుగుతుంది? కేసీఆర్ సార్ ఇప్పుడు మంచినీళ్ళు ఇచ్చింది. నిజంగా ఇప్పుడు అంతకుముందు నేను ఎమ్మెల్యే ఉన్నప్పుడు ఎక్కడికైనా పోవాలంటే ఊళ్ళకి పోవాలంటే ఎన్నికలు రాగానే ఏం పెడతారు, బిందెలంటే పెడతారు. మా తాండవాళ్ళు అయితే బిందెట్టుకుని 4 ఆవడాలు దూరం పోయి తెచ్చుకున్నారు, సైకిళ్ళకు ప్లాస్టిక్ బిందెలు, ఇవాళ ప్లాస్టిక్ నింపుకున్నాం. కానీ కేంద్ర ప్రభుత్వం కొనుక్కున్న రాష్ట్ర ప్రభుత్వం కొన్నది పైసలు ఇస్తుంది. రేపు కూడా అంతే, పంట ఉంటాం బరాబరిగా మీ అందరి ఖాతాల్లో పైసలు వస్తే పైసలు వేసుకునే ఉంటుంది. కాకపోతే కరోనా వచ్చి 2 ఏళ్ళు ఎంత పోయినాం, కరోనా వచ్చి జనం కొన్ని పథకాలకి ఎంత పడేసుకున్నాం కరోనా రావడం వల్ల.